నందికొట్కూరు మండలం సాతనకోట మాల్యాల గ్రామాలలో జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తొగరు ఆర్థర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాదయాత్రలో మాటిచ్చిన ప్రకారం పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి నెరవేరుస్తానన్నారు. అక్కా చెల్లెమ్మలకు పూర్తి ఉచితంగా పక్కా ఇంటిని కట్టిస్తున్నామన్నారు. పేదల సంక్షేమమే జగనన్న ధ్యేయమన్నారు. సార్ సార్ శర్మిలమ్మను ఎలా చూసుకుంటున్నాడు? మిమ్మల్ని కూడా అలాగే మన తల్లిదండ్రులు మన అన్నలు కూడా మనల్ని పట్టించుకోవట్లేదని మీరే చెప్తున్నారు. మాకు ఒడిపేమి లేదు. ఇక్కడే నేను ఇక్కడే కాదు, నేను పోయిన ప్రతి చోట ఇదే చెప్తా ఉన్నాను. ఐదేళ్ళైంది ఆరేళ్ళైంది మాకు పెట్టడం లేదండి. మీరు ఫోన్ చేసి చెప్తారు నష్టపెడుతున్నారు అంటారు. వాళ్ళు అంటారు అక్కడ నుంచి పంటలు పండలేదు సరిగా. వచ్చే సంవత్సరం వాడు పెళ్లి పెట్టుకుంటాం సిమ్లోంది, లేకపోతే ఆ పాప పెళ్లి పెట్టుకుంటాం, అప్పుడు రాని నువ్వు మీ ఆయన ఇద్దరు వచ్చి ఉండి పెడతాం అని చెప్పి చెప్తారు. మరి ఏది ఇది వాస్తవమా కదా? కాబట్టి ఇటువంటివి ఏదే కానీ మనము ఎలక్షన్స్ ముందుకు ఒకటి ప్రతి పార్టీ ఒకటి ఒక మేనిఫెస్టో అని ఇస్తుంది. అంటే మేము 5 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేస్తాం, మీకు ఈ పనులు చేస్తామని చెప్పి చెప్తారు. అలా అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే. ఒక్కొక్క పార్టీ ఇంత బుక్ తయారు చేస్తారు, మేము మాత్రం 2 పేజీలు. మనకు పేదలకు ఇల్లు లేని వాళ్ళు ఎంతో మంది మన గ్రామంలో ఉన్నాము. అటువంటిది ప్రభుత్వం గుర్తించి పేదలకు ఒక గృహం ఇస్తే వారందరికి ఉపయోగకరంగా ఆనందంగా ఉంటారని ఈరోజు ఇళ్ల పట్టాలను ఏర్పాటు చేసి మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. జగనన్న ఈ పథకాలను ఎంతో ఆనందకరంగా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి జగనన్న గారికి అందరి తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారములు.